కేర్నల్ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ న్యూ హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ బీజేపీ నాయకుల నిరసన. అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ నేతల నిరసన. రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారని, చంద్రబాబు అతని పేడ్ ఆర్టిస్టులు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. వికేంద్రీకరణను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారని ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్ దర్యాప్తు పూర్తవుతుందని, దేనిపైనైనా విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఎవరైతే చంద్రబాబు నాయుడు తమకు యుద్ధంగా పట్టి ఈ దోపిడీని ఆ సైన్ కాపోతారో వాళ్ళందరూ బయటకు వస్తారు. అంటే ఇంకే దానికి నెంబర్ ఏముంది? హైకోర్టు మీద చాలా తప్పు. హైకోర్టు పట్ల కానీ, సుప్రీంకోర్టు పట్ల కానీ, నాకు కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేని గౌరవం ఉంది. ఇది అండర్లైన్ రాజ్యాంగాన్ని గౌరవించడం వల్ల మేము ప్రథమం. మాకు రాజ్యాంగం పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. ఇది రెండు. మూడు, ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున అన్నింటినీ కూడా లేఖ రూపంలో సుప్రీంకోర్టుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపించడం జరిగింది. అందులో విషయాలన్నింటినీ కూడా ముందుపరచడం జరిగింది. కాబట్టి వాటి మీద ఇప్పుడు మీరు అడిగిన దాన్ని దాంట్లో లోతుగా నేను పోలేను. దీని మీద స్పందించవలసింది దేశంలో రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు, రాజ్యాంగ పరిరక్షణ పరిరక్షిస్తాం అనుకుంటున్న పెద్ద పెద్దలు, మేధావులు, సుప్రీంకోర్టు దీని మీద స్పందించారు తప్ప మేము స్పందించడానికి ఏం లేదు. ఇప్పటికే మా తాలూకా వివరణ అంతా, మా ప్రభుత్వం తాలూకా వివరణ అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు లేఖ రూపంలో ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. ఇంకా దాని మీద డిస్కషన్ లేదు. ఇంకా దాని మీద నేను చెప్పడానికి వివరణ కూడా ఏం లేదు. దీనికి స్పందించవలసింది ఈ దేశంలో మేధావులు, రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పరిరక్షించుకోవాలని అనుకుని తప్పన ఉన్న పెద్దలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలి. దాని మీద నిర్ధారణ చేసుకోవాలి, దాని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని మేము ఎలాగే దాని మీద స్పందిస్తాం? పద్దెనిమిది మా అధికారం గారు, మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు రాసేలాగే విశ్వీకరించారు. మీ అందరికి కూడా పంపించాము. ఓకే, కొనుక్కున్నారో లేకపోతే రిలయన్స్ వచ్చి ఇంకొకరు కొనుక్కున్నారో, లేకపోతే అదాని చేసి ఇంకొకరు కొనుక్కున్నారో, వాళ్ళు కొనుక్కుంటారు. వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను అడిగి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. ప్రభుత్వం ఏదైనా ఇచ్చేసిందంటే ఏమైనా మీ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎవరైనా కొనుక్కున్నా అంటే చెప్తాను. అవునయ్యా, జరిగింది, జరగలేదు, ఆలోచించాలి కదా. బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, కాచువక్క కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఈఎస్ఐ హాస్పిటల్ స్థలం కోసం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ పాల్గొని మాట్లాడారు. షీలానగర్లో 500 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కూడా కేటాయించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్మికుల సమస్యలపై శ్రద్ధ లేదని,
కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్కి 10.25 ఎకరాల భూమిని కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలు నారాయణరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసిని ఆనంద్, సెట్ ఎగ్జిక్యూటివ్ ప్రకాష్ రెడ్డి, కో కన్వీనర్ గూటూరు శంకర్రావు మరియు భారీగా బీజేపీ బిఎస్ఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరాకాష్ట విశాఖపట్నం ఈఎస్ఐ హాస్పిటల్ త్రిశంక స్వర్గంలో ఉండటం, భూమిని కేటాయించి భూమిని పూర్తిగా అప్పచెప్పలేని ఒక దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏదేదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాం, నవరత్నాలు ఇస్తామని చెప్పడం కాకుండా ప్రజలకు ఏది కావాలి, విశాఖపట్నం అనేది ముఖ్యంగా అనేక మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఈఎస్ఐ అప్లికెంట్స్ అనేక మంది ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఈఎస్ఐ అప్లికెంట్స్ ఉన్నారు. ఆ విధంగా విశాఖపట్నంలోనే సుమారు 5 లక్షల మంది ఎంప్లాయీస్, చుట్టుపక్కల మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళకి మా తలమానికంగా ఉంటుందని చెప్పి ఒక హాస్పిటల్ శంకుస్థాపన చేశారు. సరిపోదు పెంచండి అంటే వెంటనే ఆ యొక్క వేదిక మీదే బండారు దత్తాత్రేయ గారు 500 పడకల హాస్పిటల్గా మంజూరు చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఎందుకు మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్కు ఉండకూడదంటే తప్పనిసరిగా విశాఖపట్నం అన్నిటికీ అనువు ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యాధునికమైన ఈఎస్ఐ హాస్పిటల్ కడతానంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు? అనేక చోట్ల మెడికల్ కాలేజెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయంతోనే మన అరకులో కానీ పార్వతీపురంలో కానీ శంకుస్థాపన చేసిన దానికి 50% పైగా కేంద్రం డబ్బులు ఇస్తుంది. అలాగే పూర్తి 100% డబ్బులతో కేంద్ర ప్రభుత్వం అత్యాధునికమైన ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజీ కడతానంటే ఎందుకు మీరు ముందుకు రావటం లేదు? ఒకవేళ స్థలం సరిపోతే ఇంకా ఎంత స్థలం కావాలో అంత స్థలం ఇచ్చే విధంగా అన్ని రాష్ట్రాలు ముందుకొస్తుంటే అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే సుమారు 500 పడకల హాస్పిటల్ ఉంటే ఈ ప్రాంతానికి ఎంత ఉపయోగం ఉండేది మీరు ఆలోచించవచ్చు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా ప్రారంభించేవాళ్ళు. మెడికల్ లాబీ చుట్టుపక్కల ఉన్న అనేక హాస్పిటల్స్ వాళ్ళ యొక్క లాబీ కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెంటనే స్పష్టం చేయాలి. ఈ ప్రాంతంలో అనేక రకాల ఎన్క్రోచ్మెంట్స్ కూడా అవుతున్నాయి, అనేక మంది ప్రైవేట్ బిల్డర్స్ కూడా ఈ స్థలాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈఎస్ఐ హాస్పిటల్ యొక్క కాంపౌండ్ వాళ్ళు కట్టి అప్పజెప్పకపోతే మేము పూర్తి స్థాయిలో ధర్నా చేస్తాం. కేవలం ఇక్కడని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 48 ఇన్స్టిట్యూట్స్ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు ఎందుకు ప్రారంభం కాలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా కేంద్రం చూస్తుంది కనుక ఒకటి తర్వాత ఒకటి మంజూరు చేస్తుంది. ఐఐపి ఇవాళ స్టార్ట్ అయ్యి 2014 ప్రారంభమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం పైన ఏమాత్రము శ్రద్ధ లేదు. ఈ ప్రభుత్వానికి అట్లాగే ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ సలహాదారులకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్కి కానీ ఎంతసేపు రాజకీయ లబ్ధి ఓట్లు తప్ప ప్రజా సంక్షేమం గురించి వాళ్ళకి మైండ్కి వెళ్ళటం లేదు. ఇది ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడే హాస్పిటల్ని దీన్ని గాలికి వదిలేసి ఊరికే అడగని వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వము దేనికి పనికిరాని ప్రభుత్వం కింద తయారైంది. ఈ రాష్ట్రం నుంచి కనీసము 4 లక్షల మంది విద్యార్థులు విద్యని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఫ్యాక్టరీలు వస్తే ఫ్యాక్టరీలో ఉద్యోగం గురించి చూసే పరిస్థితి 1 సంవత్సరానికి 4 లక్షల మందికి ఉంటుంది. అటువంటిది 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పనలో కూడా ఈ ప్రభుత్వము ఏమాత్రము చిత్తశుద్ధి లేదు. ఒక్క ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని కనీసం ఎప్పుడైనా ఫ్యాక్టరీస్ వస్తే అప్పటికన్నా ఈ హాస్పిటల్ వచ్చేటట్టు ఇక్కడ స్థలాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా, ఎవరైతే ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఇక్కడ గాజువాక ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు, వారు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఇది చేయవలసిన బాధ్యత వారికి ఉంది. అది కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, ఎంతసేపు ఓట్లు గురించి తప్ప మీకు రెండోది ప్రజా సంక్షేమం గురించి కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఇటువంటి హాస్పిటల్స్ నిర్మాణం గురించి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అసలు ఇక్కడ మీకు ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము శాంక్షన్ చేసిందని మీ దృష్టిలో కూడా ఉండి ఉండదు. అసలు మీకు ఏమీ తెలియదు. మీరు ఎంతసేపు ప్రజలకి అందుబాటులో ఉండరు, ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండరు, మీ అడ్వైజర్స్కి కూడా అందుబాటులో ఉండరు అనేది అందరికీ తెలుసున్న విషయం.
మరి దేనికి అందుబాటులో ఉంటారో ఇక ఫ్యూచర్ లో తెలియాలి ఎందుకంటే ఇప్పుడు కోర్టులు రోజు వారి కార్యక్రమము చేపడుతనే పరిస్థితి ఉంది కాబట్టి రోజు తమరు కోర్టుకి అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది ఆ దానికి వెళ్ళకముందే అటువంటి పరిస్థితి రాకముందే మీరు ఇక్కడ గాజువాకలో ఈ శీలానగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్ స్థలాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అంటే 2016 లో అప్పటి కార్మిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామంలో దాన్ని 500 పడకల కింద మార్చాలనే ప్రపోజల్ ఒకటి దాంతో పాటు ఒక హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీని కూడా కట్టాలనే ప్రతిపాదనతో అప్పుడు కేటాయించిన 8.5 ఎకరాలకి అదనంగా ఇంకొక 10.25 ఎకరాల అవసరాన్ని అప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అది ఒక అడుగు కూడా ముందుకు పడలేదు బహుశా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో భావించుండొచ్చు అమరావతికి ఈ హాస్పిటల్ని తీసుకెళ్లే ఆలోచన ఆయన చేసుండొచ్చు ఆయన జాప్యం చేయడం జరిగింది తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇటువైపు ఒక అడుగు కూడా ముందుకు ఆలోచన కూడా చేయలేదు కనీసం ఈ హాస్పిటల్ ఇక్కడ కట్టాలనే ఆలోచన గతంలో 1972లో ఏదైతే హాస్పిటల్ నిర్మించబడిందో 100 పడకల హాస్పిటల్ అది శిథిలావస్థకు రావడం ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి 4.5 లక్షల లబ్ధిదారులు ఇప్పుడు ఇబ్బంది పడడం మనం చూస్తూనే ఉన్నాం ఇదే కనుక గతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే ఈ కరోనా నేపథ్యంలో ఈ 500 పడకల హాస్పిటల్ ఎంతో ఉపయుక్తంగా ఉండేదని చెప్పి మేము ఆశిస్తూ ఇక ముందు ముందు ఇలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు మేము మా వైపు ధర్నా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అతి త్వరలో ఈ 10.25 ఎకరాలు కేటాయించి ఈ హాస్పిటల్ని ముందుకు వెళ్ళే విధంగా కృషి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం మరియు బిఎంఎస్ ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి శీలానగర్లో గతంలో మరి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు 2016లోనే ఇక్కడ భూమి పూజ నిర్వహించడం జరిగింది మరి 500 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ వెంటనే సంబంధించిన అధికారులు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం 11.5 ఎకరాల భూమిని కేటాయించాలని ఈరోజు మేమంతా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు మాజీ శాసనసభ్యులు మన ప్రధాన కార్యదర్శి శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపట్ల రవీంద్ర రెడ్డి గారు అదేవిధంగా మరో ప్రధాన కార్యదర్శి శ్రీ లోకల్ గాంధీ గారు మరియు బిఎంఎస్ నాయకులు జగదీష్ గారు ముత్యాల గారు నారాయణరావు గారు అదేవిధంగా మన అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు గాజువాక నియోజకవర్గంలో కో కన్వీనర్ గూటూరు శంకర్రావు గారు సిరిసిల్ల లోకరాజు గారు వరి లలిత గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని వార్డు ప్రెసిడెంట్లు నాయకులు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 11.5 ఎకరాలు కేటాయించాలి ఎందుకంటే గాజువాక ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ ఏరియా వివిధ రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అది ఇక్కడ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు వారందరికీ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే మర్రిపాలెం వెళ్లాల్సి వస్తుంది వాళ్ళకి బిల్లు కూడా సరిగా సకాలంలో అందించడం లేదని వాళ్ళు కంప్లైంట్ చేశారు దాన్ని భారతీయ జనతా పార్టీ అటు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు అదేవిధంగా జిల్లా కమిటీ అంతా సీరియస్గా తీసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా ప్రతిరోజు కార్యక్రమం కార్యాచరణ నిర్వహించడం జరుగుతుంది ఇది సాధించే వరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఈ 11.5 ఎకరాలు కేటాయించి లక్షలాది మంది కార్మికుల ఎప్పుడైతే ఈ వాళ్ళ యొక్క అభ్యర్థన ఉందో దాన్ని వెంటనే కన్సిడర్ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకుంటున్నాను విజయనగరం జిల్లా గణపతి నగరంలో అమరావతి ముద్దు 3 రాజధానులు వద్దు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 రోజులుగా అమరావతిలో రాజధాని కోసం రైతులు చేస్తున్న నిరసనలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు 3 రాజధానుల కొరకు స్వార్థపూరిత ఆలోచనలతో ముందుకు వెళ్తుండటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని ఈ ప్రభుత్వంలో రైతుల విలువ గుర్తింపు లేదని వారి త్యాగాలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చేసిన త్యాగాన్ని విస్మరించి ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలు రాజధానులు ఒకటి కాదు 3 కావాలని చెప్పి
ఒక స్వార్థపూరిత ఆలోచనతో ముందుకెళ్తామన్నాడు. ఆయన మొట్టమొదటి నుంచి చేసిన అభియోగం ఈ అమరావతి ప్రాంతంలో రైతుకు విలువ లేదు, రైతుకు గుర్తింపు లేదు, రైతులు చేసిన త్యాగాలకు కూడా విలువ లేకుండా చేసాడు ఈ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి చేసుకుంటూ మన జిల్లా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు అనేక ప్రయాలు ప్రశ్నలు మాట్లాడుతూ అమరావతిన భ్రమరావతిన అని ఒకసారి ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చేసి నిలబెట్టారని చెప్పిన పెద్ద మనిషి మరలా నువ్వు రెండు నెలల క్రితం అమరావతిలో ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయని చెప్పావు. మరి అమరావతి భ్రమరావతి అయితే అమరావతి అంత గ్రాఫిక్స్ అయితే అమరావతిలో ఫ్లాట్స్ ఎలాగమ్మడానికి నువ్వు ముందుకెళ్ళావని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి వారిలు బొత్స సత్యనారాయణ గారిని అడుగుతా ఉన్నాం. అందుకనే ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు చేసిన త్యాగాలకు గాజువాక 58వ వార్డ్ కుంచమాంబ కాలనీలో కమిటీ అధ్యక్షులు సీఆర్టి సన్యాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో భద్రత నిమిత్తం దేవాలయం వీధి మరో 7 వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా వాటిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుంచమాంబ కాలనీ కమిటీ నాయకులు గ్రామ శ్రేయస్సు భద్రత నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని, దీని వలన దొంగతనాలు అసాంఘిక శక్తులను నిలువరించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షులు లతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దేముడు, కమిటీ ఉపాధ్యక్షులు మిండ్రాన మహేష్, రామునాయుడు, గొన్నా శేఖర్, రామకృష్ణ, సూర్యబాబు, ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అధ్యక్షులు శ్రీ సీఆద్రి సన్యాసరావు గారు, ఉపాధ్యక్షులు మహేష్ గారు, అదేవిధంగా కమిటీ నాయకులు రామనాయుడు గారు, రామకృష్ణ గారు, మిగతా వారందరూ కలిసి వారి గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ప్రారంభించడానికి బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లోకుల గాంధీ గారు నన్ను ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారి గ్రామంలో నెల రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఎవరో దొంగలు హుండీ నెత్తికిపోయారని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట కొంతమంది హనుమంతులు అటు ఇటు సంచరిస్తున్నారని విషయం తెలియజేయడం జరిగింది. దాని మీద వారు పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, మా దృష్టి కూడా తీసి రావడం జరిగింది. మేము వారికి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని సలహా ఇవ్వడం జరిగింది. దానిపై కమిటీ సభ్యులు వెంటనే మరి వాళ్ళు సొంత నిధులతో మరియు నేను కూడా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కమిటీ సభ్యులందరి సహకారంతో గాజువాక 64వ వార్డ్ గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి కోదండారావు అనే క్రీడాకారుడు అకాల మరణం చెందడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కారి లక్ష్మణరావు అధ్యక్షతన గంగవరం క్రీడా మైదానంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ క్రీడారంగంలో అనేక సేవలందించిన తమ సోదరుడు నేడు తమతో లేకపోవడం చాలా బాధాకర విషయమని అన్నారు. ఆల్ ఇండియా అన్సెసెస్ మాస్టర్ ల్యాండ్ అకాడమీలో అడుగుపెట్టి అనేక విజయాలను సాధించి తనకంటూ ఒక ప్రత్యేక పేరును సంపాదించుకుని 1999లో నల్గొండ జిల్లాలో దేవరకొండ మండలం కలెక్టర్ పిల్లలకి కరాటే నేర్పించడానికి వెళ్లి ఇప్పటి వరకు 500కు పైగా బ్లాక్ బస్టర్లను తయారు చేసి గ్రాండ్ మాస్టర్ గా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పల్లెటి పౌలయ్య, వాడమొదల అప్పారావు, ఎరిపిల్లి నూకరాజు, సిహెచ్ బంగారాజు మరియు గంగవరం క్రీడా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రెండు తెలుగు రాష్ట్రాలు పేరు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ కరాటే అసోసియేషన్ ద్వారా మన మత్స్యకార జాతి
మన మత్స్యకారి యువకుడు ఆల్ ఓవర్ ఇండియాలో పేరు తెచ్చుకోవడం అంటే అది అసహమస్ విషయం కాదు. మన మత్స్యకారులని ఎంత ఇదిగా చూస్తున్నారో అటువంటి సందర్భాల నుంచి అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా వాళ్ళు తొక్కుతూ పైకొచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో మన మత్స్యకారి జాతి పేరు తెచ్చి మన గంగవరం పేరు మరీ ముఖ్యంగా తీసుకొచ్చారు. ఆయన అక్కడ మీరేనా గంగవరంలో ఇంకా ఎవరైనా మీలాంటి స్థాయిలో ఉన్నారా అంటే నేనంటే ఈ ఇది తీసుకున్నాను కానీ మా గంగవరం పేరు చెప్తే కబాడి మొత్తం ఊర్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు క్రీడాకారులు ఉంటారు. ఆల్ ఓవర్ స్పోర్ట్స్ అంతా కూడా మా గంగవరంలో ఉంది అని చెప్పుకొస్తారు. ప్రతి ఒక్కడూ కూడా గంగవరం యువకుడి దగ్గర నేర్చుకోవాలి స్పోర్ట్స్ అంటే అనే చెప్పొచ్చే వ్యక్తి. ఈ సంతాప్ సాబుకి విచ్చేసిన విధ విధ క్రీడాకారులు అంటే కబడ్డీ క్రికెట్ మొత్తం అన్నీ దీని మీద విచ్చేసిన క్రీడాకారులందరికీ నా అతని తరపున మీ అందరికీ మన క్రీడా తరపున మరి శ్రద్ధాంజలు ఘటిస్తూ ఈ కోటి అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు బాబురావు ప్రథమ పుత్రుడు. అలాగనే బాబురావు అంటే మరి మా సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తరపున అతను కూడా సొసైటీ ప్రెసిడెంట్గా చేశాడు. తన సంతానంలో ప్రథమ పుత్రుడు కోటి. తను ఓన్గా తల్లిదండ్రి పట్టించుకోకపోయినా ఓన్గా ఒక ఏదైతే కరాటీ దాని మీద అతనికి ఇంట్రెస్ట్ ఉందో ఆ కరాటీ కోచింగ్ తీసుకొని మారుమూల గ్రామంలో మనకి ఎక్కువ ఏంటంటే కబడ్డీ అలాంటిది కబడ్డీ మీద అతనికి ఇంట్రెస్ట్ లేకుండా క్రికెట్ లేకుండా ఓన్లీ మన కరాటీ దాని మీద కోచింగ్ తీసుకొని అలాగనే 15 ఏళ్ళు కానీ ఎక్కడెక్కడ పిల్లలకి కోచింగ్ సెంటర్లు ఇచ్చి మరి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి చేరుకోవడం మన గంగవరం తరపున మనందరికీ గర్వకారణం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి బొత్స ఘాటు వ్యాఖ్యలు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ బీజేపీ నాయకుల నిరసన. అమరావతి ముద్దు 3 రాజధానులు వద్దు అంటూ టీడీపీ నేతల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.